మెదక్ జిల్లా వెల్దుర్తిలో ఓ ఫంక్షన్ హాల్లో అభివృద్ధిపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, సీసీ రోడ్లు, రైతు వేదికల పనులపై చర్చించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, సీసీ రోడ్లు, వైకుంఠ ధామాల పనులపై చర్చించారు. పనులు చేసేటప్పుడు ఇబ్బందులు సర్వసాధారణమని, వాటిని అధిగమించి పనులను పూర్తి చేయాలని ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయితే ప్రజాసేవకు మంచి నిర్వచనం ఇచ్చిన వారం అవుతామని తెలిపారు. ముఖ్యంగా రైతులు పొలాల్లో ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రైతు కల్లాలు ఏర్పాటు చేసుకోవాలని, మండల వ్యాప్తంగా 172 కల్లాలు మంజూరయ్యాయని, వాటిని కట్టి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో మెదక్ డీసీఓ, మండల స్పెషల్ ఆఫీసర్ పద్మ, ఎంఆర్ఓ ఆనందరావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కొన్నిటికి డబ్బులు తొందరగా రావనే విధంగా మనము సర్పంచులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు ఉంటాయి కానీ మనము ఇప్పుడు ఇబ్బంది పడినా కానీ మనం మన పీరియడ్లో చేసేవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా గుర్తుండే విధంగా మనము ఈ పేరుండే విధంగా ఉన్నాయి. ప్రతిసారి కూడా ఏ సర్పంచ్ కూడా మన ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా ఎవరికి కూడా ఇంత మంచి ఛాన్సులు రావు. మనకు ఇబ్బందులు ఉన్నాయి, ఛాన్సులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎదుర్కొని మనము ముందుకెళ్ళి మన గ్రామాలను అభివృద్ధి చేసుకుంటే మనకు ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. అదేవిధంగా అందరూ కూడా సహకరించి చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ప్రాబ్లం ఉందన్నారు, అది కూడా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఐడెంటిఫై చేసి మీకు ఇచ్చారు. సో అది కూడా ఇమ్మీడియట్గా మీరు యాజ్ పర్ నామ్స్ ఏదైతే ఇచ్చారో మీకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారమో దాని ప్రకారమే మీరు చూసుకొని అంటే బడ్జెట్ లోపలే మీరు చేసుకోండి. బడ్జెట్ అయిన తర్వాత మాకు ఇంత అయింది, మాకు గవర్నమెంట్ ఫంక్షన్ లేదని అలాంటి కంప్లైంట్స్ రాకుండా ఏది కూడా మీరు ఒక రిజల్యూషన్ పాస్ చేసుకొని ఒక రిజిస్టర్ లాగా పెట్టుకొని ఏది కూడా మోసుకొని కూడా అలా చేసుకుంటే ఎక్కడ ఎవరికి ప్రాబ్లం లేకుండా ఉంటుంది.